మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. జై శ్రీమన్నారాయణ. మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇందూరు తిరుమల క్షేత్రం ద్వారా కొనసాగిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో సాహిత్యం కూడా ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉంది. అనేక పాటలని నేను రాసుకున్నవే కాకుండా జనబాహుళ్యంలో ఉన్నటువంటి అనమాచరుని కీర్తనలు కావచ్చు, ఇప్పటి కవులు రాస్తున్నటువంటి గీతాలు కావచ్చు, కవిత్వం కావచ్చు, ఏదైతే సమాజాన్ని కదిలిస్తుందో, ఏదైతే హృదయాల్ని కదిలిస్తుందో ఆ కవిత్వాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈవేళ తెలంగాణలో తిరుగాడినటువంటి వాగ్గేయకారులు, అందులో ప్రధానమైన వారు వేపూరి హనుమద్దాస్. దాదాపు 150 ఏళ్ల క్రితం పాలమూరు అనేటువంటి ప్రస్తుత మహబూబ్నగర్ జిల్లాలో మన్నెంకొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఆ ప్రాంతంలో తిరుగాడుతూ తన గీతాల ద్వారా తాత్విక చింతనని జనబాహుళ్యంలోకి తీసుకొచ్చినటువంటి కవి వాగ్గేయకారుడు శ్రీ హనుమద్దాసు గారు. ఇటీవలనే మన్నెంకొండ క్షేత్రంలో వారి గీతాలని మీకందరికీ అందించాలనేటువంటి కుతూహలంతో మిత్రులు బెక్కర్ రామరెడ్డి మహబూబ్ నగర్ శ్రీ జయరామ ఆటోమోటివ్స్ వారి సహకారంతో ఒక గీతాన్ని విడుదల చేయడం జరిగింది. అది విన్న తరువాత అందులో ఉన్నటువంటి భాష, దాదాపు 200 ఏళ్ల క్రితము తెలంగాణలో ఉన్నటువంటి మాండలికాలు, ఆ మాండలికాలు, ఆ యాసలు, ఆ యాసలో ఉన్నటువంటి సొగసు, ఆ రోజు ఉన్నటువంటి రాచరిక పరిపాలన, ముఖ్యంగా ఉర్దూ యొక్క ప్రాబల్యం ఈ మాండలికాల మీద పడి ఈరోజు ఎట్లయితే మనం దైనందిన జీవితంలో ఇంగ్లీష్ మనలో కలిసిపోయిందో, ప్రతి చిన్న మాటికి ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చదువు రాని వాళ్ళు కూడా అనేక ఇంగ్లీష్ పదాలని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఉర్దూ అలా వాడుకంలో ఉండిపోయింది. ఆ మాటల్ని అద్భుతంగా రాముడికి అంకితం చేస్తూ రాముడితో ద్వంద్వానికి తలపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి భజనల్ని వారు అందించారు. ఆ భజనలో నిందాస్తుతి అంటాం దాన్ని. రాముణ్ణి తన ఎదుటగా నిలబెట్టి ఆయనను ప్రశ్నించేటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎత్తుగడనే, ఈ పాటలో మీరు ఎత్తుగడే చూసినట్టయితే ఊకట్లెయిడి సేదనా, మొట్టమొదటి మాటనే చూడండి ఊకట్లే. ఈరోజు మన పిల్లలకి ఈ ఊకట్ల అనేటువంటి మాట బహుశా తెలియదు. ఊకట్లెయిడి సేదనా నిన్ను బహు ఇక్కట్లో బడవేయనా ట్లా. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ టాకి లావొత్తిచ్చినటువంటి అక్షరం ఏదైతే ఉందో ఇది మొదటి పల్లవిలోనే కాకుండా చరణంలో కూడా పదే పదే వస్తుంది. యతిస్థానాన్ని మామూలుగా అయితే ప్రతి వరుసలో రెండవ అక్షరాన్ని, ఒక పదంలోని రెండవ అక్షరాన్ని యతిస్థానంగా, చివరి అక్షరాలు అయితే అంత్యప్రాసలుగా కవిత్వంలో, భజనల్లో ఆనాడు ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియల్లో అనేక చోట్ల ఉండేటువంటి విధానం ఉండేది. వీరు మూడో అక్షరానికి దాన్ని అందించాడు. ఊకట్లే ఊకట్ల అంటే మూడో అక్షరం, ఇక్కట్ల మూడో అక్షరం. ఊకట్లే ఇడి సేదనా నిన్ను బహు ఇక్కట్లో బడవేయనా రామ. ఊకట్లే అంటే నిన్ను ఊరికేనా అట్లా వదిలిపెడతా అనుకుంటున్నావా, నిన్ను ఎన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నావు చూడు రామ. ఎందుకు ఇక్కట్ల పాలు చేస్తున్నానంటే ఊకట్లే ఇడి సేదనా నిన్ను బహు ఇక్కట్లో బడవేయనా రామ. ఊకట్లనే నన్ను బ్రోవాకిట్లే జరిపితే
వాకట్ల ప్రజలతో ఇక్కట్లు నీకు రాను, వాకిట్లనే బడనా నీతో తాకట్లకిడుబడనా రామ, నీ కాళ్ళ కట్లే పెనుబడనా, నీ కాళ్ళ కట్లే పెనుబడనా సీతమ్మ కిట్లే మొరలిడనా ఊకట్లే ఇడిసేదనా. ఎంత చమత్కారం చూడండి ఇందులో. నిన్ను ఊరికే వదిలిపెడతానా రామ, ఇక్కట్ల పాలు చేస్తాను. ఎందుకు నిన్ను ఇక్కట్ల పాలు చేస్తానంటే ఊకట్లే నన్ను ఊరికే బ్రోవాకుంటే, నన్ను గనక నువ్వు బ్రోవకపోతే, నన్ను గనక నువ్వు ఆదరించకపోతే, వాకట్ల ప్రజలతో నాతో ఉండేటువంటి అందరు ప్రజలతో ఇక్కట్లు నీకు రాను. ఇక్కడ చూడండి ఊకట్లే అంటాడు, ఊకట్ల వాకట్ల ఇక్కట్ల వాకిట్ల తాకట్ల కాళ్ళనట్లే సీతమ్మ కిట్లే. టకారంతో ఎంత చమత్కారంగా రాముణ్ణి ఎంత నింద చేస్తూ మళ్ళీ స్తుతి. అందుకే నిందాస్తుతి ఇది. అటు పొగిడినట్టే ఉంటుంది, కొప్పడినట్టే ఉంటుంది, కొట్లాడినట్టే ఉంటుంది, మళ్ళీ అడుక్కోవడం ఉంటుంది ఇందులో. ఆ చమకృతి తెలుగు భాషలో అన్ని భాషల్లో ఉండొచ్చు, కానీ ముఖ్యంగా తెలంగాణ మాండలికాల్లో కూడా చాలా ఉన్నాయి. ఈ మాండలికంలో వాకట్ల ప్రజలతో ఇక్కట్ల నీకు రాను, వాకిట్లనే బడన నీతో తాకట్లకిడుబడన, అంటే ఇద్దరం కలిసి నేను నీ గల్ల పట్టుకుంటాను, తాకట్లు నీతో యుద్ధానికి సిద్ధం, నీ కాళ్ళ కట్లే పెనుబడన నువ్వు నీ కాళ్ళను అట్లే పెనుబడేస్తాను మొత్తం, నువ్వు పెను నువ్వు కదలకుండా నీ కాళ్ళను మొత్తం చుట్టేస్తాను, నీ కాళ్ళ కట్లే పెనుబడన సీతమ్మ కిట్లే మొరలిడన, అమ్మకి చెప్తాను, ఆమెకు మొరబెట్టుకుంటాను, నువ్వు నన్ను గనక కనికరించినట్టయితే, నన్ను గనక నువ్వు బ్రోవనట్టయితే అని అమ్మని అడ్డం పెట్టి రాముణ్ణి ఎంత ఇదిగా నిలదీస్తున్నాడో చూడండి. ఇక రెండవ చరణంలో ఇంకొక విశేషం అంటాడు, నీ కాలనుగ కరుణ కలుగద నీకేల నేను పగన. నిజంగా నీకు కరుణ కలగటం లేదా, నీకు నేనేమైనా పగన, నీకేల నేను పగన రామ, ఏ కీలు లేక మది దికాలు పోయి ఎల్ల కాలమిటుక కవికాలు చేసితే మోకాబిలకు దిగన, లక్ష్మణు నోకాలతుకు గొనన మారుతి కాళ్ళు మొక్కుదనన సాక్షికనుకూలమిడు కొనన రామ. ఎంత చమత్కారం అంటే ఇక్కడ నాకు ఏం పని లేక నేను దిగాలు పోయి ఉన్నాను, దిగులు పడి ఉన్నాను, ఎల్లకాలము ఇంతకాలం అంటే నన్ను మొత్తం నా జీవితాంతం కూడా నువ్వు కనుక నన్ను బ్రోవకపోతే, నన్ను దయదల్చకపోతే, నా బ్రతుకుని కాక వికలం చేసేస్తే, నాకెప్పుడు శాంతి లేకుండా అయిపోతే ముఖాబిలకు దిగన, ముఖాబిల అంటే నిన్ను ఎదురిచ్చడానికి కూడా నేను వెనకాడను, నీతో కొట్లాడతాను, కొట్లాడి ఏమవుతుంది, లక్ష్మణుణ్ణి ఒకాలతుకు గొనన, నా తరఫున నిన్ను కోర్టు కీడుస్తా, కోర్టు కీడిస్తే నా వకీలు ఎవరు అనుకుంటున్నావు, లక్ష్మణుడు అంటే నీ తమ్ముడు నా తరఫున వాదించడానికి ఆయనను వకీలుగా పెట్టుకుంటా, మారుతి కాళ్ళు మొక్కుతా, ఆంజనేయ స్వామి కాళ్ళు మొక్కైనా సరే ఆయనని ఏం చేస్తానంటే, ఆ కోర్టులోకి నా తరఫున వాదించడానికి లక్ష్మణుడు వస్తే నా తరఫున సాక్ష్యం చెప్పడానికి హనుమంతుడు వస్తాడు, అడిగిపోతావు నువ్వు, ఎంత గొప్ప చమత్కారం అండి. దీని తర్వాత ఏమంటాడంటే, ఇంకెట్లనో చూడు ఇంట్లోనే మీకు మీకు తాకట్లు పెట్టి తమాషనే చూడన అంటాడు. ఇంకెంత మాట అండి, ఇంట్లో మీ అన్నదమ్ములకు, నీకు నీ భార్యకు, నీకు నీ దాసుడైనటువంటి ఆంజనేయ స్వామికి, మీకు అందరికీ ఒకరికొకరు తాకట్లు పెట్టేసి నేను తమాషా చూస్తాను, నువ్వు నన్ను గనక బ్రోవకపోతే నీకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూడు రామా అని రాముణ్ణి హెచ్చరిక చేస్తూ ఎంత అందంగా చెప్పాడండి. లక్ష్మణుని వకీలుగా పెట్టుకుంటాడంట, హనుమంతుణ్ణి సాక్షిగా తీసుకొస్తాడంట, అమ్మగారిని ముందట పెట్టి ఆమెను వేడుకుంటాడట. ఎందుకు ఇవన్నీ అంటే, రామా నువ్వు నన్ను కరుణించయ్యా అని చెప్పడానికి ఎంతగా బెదిరిస్తున్నాడు చూడండి. ఇంకో చోట అంటాడు, బేజారితి నిభువినా నా మనవి జోరాదని చెవినా. ఏమయ్యా నా బ్రతుకంతా బేజారైపోయినాను, బతికి ఈడ్చలేకపోతున్నాను, రకరకాల ఇబ్బందుల్లో పడి నేను ఈ భవసాగరాన్ని ఈదలేకపోతున్నాను, బేజారితిని భూలోకంలో నేను బేజారైపోయినా,
జో నా మనవి, నేను ఇంత విజ్ఞాపన చేస్తున్నానే, జోరాదని జోరాదనే మాటను చూడు ఎంత అందంగా అన్నాడు. బేజారి తిని భువినా నా మనవి జోరాదని చెవినా రామ్, నా మనవి నీ చెవులకి చొరటం లేదా, నేను ఇంత గట్టిగా నేను వేడుకుంటున్నాను, జోరాదా అనేటువంటి మాట చూడండి. బేజారి తిని బేజారుడు జోరాడు, బేజారి తిని భువినా నా మనవి జోరాదని నీ చెవులకు చొస్తలేదా, నేను ఇంతగానం వెతుక్కుంటే ఇంత గట్టిగా అరుస్తుంటే నన్ను కాపాడవయ్యా కరుణించవయ్యా అని నీ కాళ్ళ వేళ్ళ పడి నిన్ను బెదిరించినా కూడా నా విజ్ఞాపన నీ చెవులకి చొస్తలేదా. సామాన్య వాడుక భాషలు అంటాం, నీ చెవులకి ఏమి చెవులకు ఎక్కుతలేదా అంటాం, అంటే నీ చెవు నీ తలకెక్కడం లేదా, నీ చెవులకు ఎక్కడం లేదా, వినపడడం లేదా. ఇన్ని మాటల్ని జోరాదా అనే ఒక మాటతో ఎంత అందంగా వేస్తాడు హనుమద్దాసు. జోరాదని చెవిన హుజారుగా శరణు చేసి మొక్కితే హజారు సాకేత హుజూరు అయితేమి. ఇక్కడ చూడండి, హుజారుగా నేను ఉత్సాహంగా నీ కాళ్ళ మీద పడి శరణు చేసి మొక్కుతుంటే హుజారు సాకేత హుజూరు అయితే, వెయ్యిసార్లు హజారుగా అంటే వెయ్యిసార్లు నీ కాళ్ళ మీద పడి నేను మొక్కినా కూడా నీకు వినిపించడం లేదా. ఓహో, నువ్వు సాకేత హుజూరు అయితేమి కావచ్చు, నువ్వు చక్రవర్తివి కావచ్చు సాకేత రాజ్యానికి, హుజూరు నువ్వు చక్రవర్తివి అయితేమిటి, హుజారు సాకేత హుజూరు అయితేమి బజారు నాకు దియ్యన, నువ్వు చక్రవర్తినైవి నాకు సరే, నిన్ను బజార్లకు ఈడుస్తాను. ఎంత గొప్ప మాట అంటాడు రాముణ్ణి పట్టుకొని. నువ్వు చక్రవర్తి అయినా సరే నా బాధని గనక నువ్వు విననట్టయితే, నన్ను గనక నువ్వు పట్టించుకోనట్లయితే నిన్ను బజారుకైనా ఈడుస్తాను, బలువుగా నజీరులైంది ఈయన, బజారుకి ఇడుస్తాను, లేదంటే నిన్ను నా వైపు నా మీద కరుణ గడిగేట్టు చేసుకోవడానికి నజీరులైనా ఇస్తాను, అంటే నీకు కానుకలైనా ఇస్తానయ్యా, నీకేం కానుక కావాలి కోరుకో, కానీ నన్ను మాత్రం రక్షించు, నన్ను ఈ భవసాగరం నుంచి బయటపడేయి, ఈ జీవుణ్ణి ఈ శరీరం నుంచి నీ కైవల్యానికి తీసుకెళ్ళు, నీ వైకుంఠానికి నన్ను తీసుకెళ్ళి అనేటువంటి ఒక మాటని చెప్పడానికి భక్తుడికి భగవంతుణ్ణి నిలదీసేటువంటి శక్తి ఎట్లా ఉందో ఈ భజన కృతి ద్వారా హనుమద్దాసు గారు సెలవిచ్చారు. నిజంగా మాండలికాల్లో ఉన్నటువంటి అందాన్ని ఆ విరుపుల్ని రామాచారి గారు అంతే అందంగా దీనికి సంగీత స్వరాలొద్ది మనందరి కోసం ఒక భజనగా అందించాడు. మీరు ఈ భజనని పూర్తిగా విని రాబోయే తరానికి మీ పిల్లలకి కూడా వినిపించి, ఇందులో మామూలుగా మనము ఇప్పుడు ఏ పాటకైనా కులమానం ఏమిటంటే సినిమా పాటగానే మారిపోయింది. సినిమాలో హిట్ అయిన పాట ఉంటే పిల్లలు ఆటలు ఆడుతున్నారు ఎగురుతున్నారు, కానీ ఇందూరు తిరుమల క్షేత్రంలో భగవంతుని మీద ఉన్నటువంటి ఈ ప్రక్రియల్ని అన్నింటినీ మీకు అందించినప్పుడు మా చుట్టుపక్కల అన్ని గ్రామాలు కానివ్వండి, మీరు చాలా వీడియోల్లో చూస్తుంటారు అమ్మవారు అనేటువంటి ఒక పాట 28 నిమిషాల పాటకి కూడా అలు పెరగకుండా నృత్యం చేస్తూ అందరూ ఆనందం పొందుతున్నారు, భగవంతుని శరణు వేడుతున్నారు. ఈ భజనకి కూడా అలాంటి అద్భుతమైనటువంటి సాహితీ సంగీత సొగసులు ఉన్నాయి, మీరందరూ విని ఆనందించి భగవంతుణ్ణి శరణు చొచ్చడానికి నిందాస్తుతి కూడా ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ పదాలన్నీ విన్న తర్వాత మీ అందరికీ అర్థం అవుతుంది అని కోరుకుంటూ అర్థం చేసుకొని రాబోయే తరానికి మీరు దీన్ని అందించాలని మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ మరొకసారి మరొక సంకీర్తనతో మిమ్మల్ని కలిసే పని చేస్తాము. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.